నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మరి వారాహీ మహానవరాత్రులు మరి ప్రత్యేకంగా గుప్త నవరాత్రులు అని అంటూ ఉంటారు కదా చాలామంది విశేషంగా జరుపుకుంటున్నారు చాలామంది అనేక రకాల సందేహాలు అడుగున్నారు మరి వారాహి నవరాత్రుల విశిష్టత గురించి గురువుగారి మాటల్లో డీటెయిల్గా తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం అరుణాచలేశ్వరాయ నమ గురుగారు వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అని అంటారు కదా ఒక్కసారి వారాహి నవరాత్రుల గురించి మీ మాటల్లో మీరు వివరించండి గురుగారు అందులోనే గుప్త నవరాత్రులు అని చెప్పబడింది గుప్తము అంటే గోప్యముగా చేసేటువంటిది అని అంటే ఎవరికి చెప్పకూడదనా అంటే మామూలుగా దేవీ నవరాత్రులు అంటే కావు కదమ్మా ఇవి కేవలము కూడా ఈ వారాహి నవరాత్రులు అనేటువంటి దానికి మూలం దశమహా అని ఉంటాయి ఈ దశమహావిద్యలకి మూలాధిదేవత వారాహి అమ్మవారు మనం కాశీలో కూడా మనం వారాహిమ్మవారి దర్శనానికి ఇప్పుడైతే కనుక ఏడున్నర ఎనిమిది గంటల వరకు కూడా అవకాశం ఇస్తున్నారు తర్వాత పూర్వం ఆరు గంటలకు ఆపేసేవారు తర్వాత నాలుగు నుంచి నాలుగున్నర నుంచి స్టార్ట్ చేసేవారు మోస్ట్లీ మోస్ట్లీ ఆరున్నర మహా అయితే క్లోజ్ అయిపోయేది ఆ సమయంలో మాత్రమే వారాహి అమ్మవారికి అర్చన ఆరాధన అంటే అది గోప్యతగా చేసేటువంటివే కదా మరి అమ్మవారికి ఆరాధన మాత్రం అర్ధరాత్రి పూడి చేస్తారు పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఆరాధన చేస్తారు అంటే ఎవరికీ కూడా చేసేటువంటి విధానం కనిపించకూడదు తెలియకూడదు అనే కదా మరి గో గుప్తం అంటే గోప్యత కలిగినటువంటిది ఆ గోప్యత కలిగినటువంటి దాన్ని మీరు వట్టవయలు చేయమంటే లఘు తెలుస్తుంది అండి ఒకటే అందరూ చెబుతున్నారు కదా అని నువ్వు ఎందుకు చెబుతున్నావు నేను ఒకరిని అడగను నాకు అవసరం లేదు అయితే దీని గురించి మనం లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియో చేశాం లాస్ట్ ఇయర్ చేశాం గురువుగారు ఇంకొక విషయం ఏంటంటే గోప్యత గోప్యత అని అందరూ రహస్యంగానే పెట్టుకుంటే మరి ఎలా తెలుసుకోవాలి ఎలా చేసుకోవాలి చెప్తానమ్మా దీని గురించి కొన్ని కొన్ని విషయాలు చెప్తే కొంతమంది పనికిమాలని పాపిష్ట వేధవులందరూ కూడా అనాశనే పదాలు తెస్తారు నగాయత్రియ గాయత్రి పరం మంత్ర పరదేవత అంటారు గాయత్రి మంత్రం అనేటువంటిది అత్యంత గోప్యంగా రహస్యంగా ఉంచవలసింది పనికి మాలిన పాభిష్టవ కలిసి గాయత్రీ మంత్రులు అన్ని రింటూని కింద పెట్టారు అందరూ నాశనం అవుతూనే వచ్చారుగా అంటే ఏది రహస్యంగా ఉంచాలి ఏది రహస్యం కాకుండా తీయాలి ఒకటి చెప్పబడి ఉంటుంది అందరికీ అన్నీ తీయాలి తెలియాలనేటువంటిది లేదు కదా ఎవరికి ఏది ఎంతవరకు తెలియాలో అది అంతవరకు తెలిస్తే ఉపయోగం ఇప్పుడు పదమూడు పద్నాలుగేళ్ళొచ్చినంతవరకు పిల్లలకి కొన్ని కొన్ని తెలియవు తెలియజేస్తారు ఎవరైనా పిల్లలకి తెలియాలి కదా అని చెప్పి ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలుస్తాయి ఎవరికి తెలుసుకోవాల్సిన వాళ్ళకి ఆ సమయంలో తెలుస్తాయి ఎవరు చేసే విధానం మనకి ఉంటుంది లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసాం ఇలా ఉంటుంది ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పి కానీ ప్రతి ఒక్కటి కూడా ఇలా చేస్తూ వెళ్ళవలే వెళ్ళాలి అంటే దానికి తగ్గ మూలాక్షరాలు మూల మంత్రాలు అందరూ చది చదవలేవు చదవలేనప్పుడు ఏమవుతుందండి దాని నుంచి మనకు దోషాలే వస్తాయి వారాహి నవరాత్రులు గుప్తం అంటే గోప్యత అంటే అది చీకటి సమయంలో మాత్రమే చేసేటువంటిది తెల్లవారుజాం నాలుగు గంటలకు చేస్తావా అర్ధరాత్రి పన్నెండు గంటలకు చేస్తావా రాత్రి తొమ్మిది గంటలకు చేస్తావా అంటే చీకటి సంధ్యా సమయం తర్వాత సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు నీకు దానికి అర్హత కలిగినటువంటిది నాలుగవ జామా అనేటువంటి ఆందోళన ఉంటుంది కాబట్టి ఆ సమయంలో చేయవలసింది నీకు కుదరలేదు చెయ్యలేవు నాలాంటి మూర్ఖమైన వ్యక్తులు చెప్పరు నా పరిస్థితి ఏంటండి నేను బాగుండాలి వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తుతే ఏదో ప్రత్యేకంగా కలషం పెట్టినని చేస్తా పూజ చేస్తాను పచ్చిబద్దలు చేస్తాను వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తాయి తొమ్మిది రోజులు అనుకోమంటే చాతనే అయితే ఈ మంత్రాన్ని వరాహ రూపి వరాహరూపిణి శివే నారాయణి నమోస్తే వీళ్ళు ఏదో నేను కలశం పెడతాను పూజ చేస్తాను నివేద్యాలు పెడతాను చెప్పి తలకిందులో తపస్ చేయక్కర్లా ప్రశాంతంగా ఒక గంట సేపు అనవసరమైన విషయాలు మీ దృష్టి తీసేసి ముండమొప్పి ఫోన్ దగ్గర పెట్టుకొని దాన్ని నొక్కకుండా చక్కగా ఒక మాల తీసుకొని వరాహ రూపిణి శివే నారాజుని నమోస్తే ఇది ఆడో మనండి చాలు కొత్తగా ప్రత్యేక నేనేదో చేస్తాను తెలియ తెలియకుండా రహస్యంగా చేసుకోవాల్సిన నేను తెలుసుకుంటాను తద్వారా నేనేదో సాధిస్తాను ఏమీ సాధించలేదు ఈ మంత్రాన్ని పైకి జపించాలా లోపల లోపల అనుకోవాలి మనస్సులోనే అనుకోవాలి ఎందువల్ల మనస్సులో అనుకోవాలి అని అంటే వరాహరూపిణి శివే నారాయణి నమోస్తుతే అంటే అక్షరం పలకడం చేతకాని వల్ల కూడా చాలామంది ఉంటారు దానివల్ల అపాక్షర దోషాలు వస్తాయి మనం పేపర్ ఎలా చదువుకున్నాం కళ్ళతో చదువుతాం అలానే ఒక దాని మీద రాసుకోండి లేదంటే ఆ మంత్రం రాసి పంపిస్తా అది చూసుకుంటూ మనస్సులో ఎన్నిసార్లు ఏమిటండి నీ ఓపిక పూజ చేసుకోవడానికి మొత్తం చేసుకుంటే గంటన్నర రెండు గంటలు పడుతుంది ఆ రెండు గంటలు జపం చేసుకో నాకు చేత కాదండి నేను జపం చేసుకోలేనండి నూట ఎనిమిది సార్లు చేయి అది చేత కాదు అండి నీకు ఏడవ ఇంకెందుకు తెండగా నేను ఏమీ చేయను నాకు ఫలితం కావాలంటే ఏమీ అన్ని రకాలుగా చేస్తేనే వచ్చేది సేను అంత ఫలితం ఏమీ చేయనండి అన్నింటికి కూడా నేను ఆలోచన చేస్తానంటే జీవితకాలం ఆలోచన చేసినట్టే ఉంటుంది ఏది కూడా గోప్యతగా ఉండవలసినది ఎప్పుడైతే కనుక బట్ట బయలు అవుతుందో అప్పటితో అది నాశనానికి దారి తీస్తుంది గోప్యతగా ఉండవలసింది ఎప్పటికీ కూడా తద్ రహస్యం భవతి అది రహస్యంగానే ఉంచాలి ఎవరు చేయవలసిన విధానం వాళ్ళు చేయాలి మీరున్నారు నేనున్నా నేనంటే మీకు చచ్చే అభిమానం ఉండొచ్చు మీరంటే నాకు మహా అభిమానం ఉండొచ్చు మీ సీట్లో నేను కూర్చుంటానంటే కుదురుతుందండి కుదరదు కదా కాదు అతికి అభిమానించ నా సీట్లో కూర్చుండే అన్నారు కూర్చుంటా మీ సొంతంగా బిర్ద కుదురుతున్నా తీసుకెళ్ళి బొక్కలేస్తారు అంతే కదండి ఫోర్ జరీ అంటారు అలానే ఎవరు చేయవలసిన పని వాళ్ళే చేయాలి దీనికి ఒక చిన్న కథ కూడా చెప్పబుద్ధవుతుందండి కథలు అంటే నాకు బాగా ఇష్టం మీకు బాగా ఇష్టం కొంతమంది కష్టం కూడా కుక్క తెలుసా అండి గారిద కుక్క అంటే ఎవరి పని వాళ్ళే చెయ్యాలి అంటానికి ఒకళ్ళ ఇంట్లో కుక్క గారిద రెండు ఉన్నాయిట కుక్క అనుకుంటుంది గారిద పని చాలా బాగుంది రోజు ఇంత ఇంత పెడుతున్నారు దానికి తింటుంది ఒక బా ఒక మే మీద ఒక బస్తా వేసుకుంటుంది వెళ్తుంది వస్తుంది అని కుక్క అనుకుంటుంది గారిద అనుకుందిట కానీ కుక్క పని బాగుంది ఇంత పా ఇంత గిన్నె నిండా పాలు పెడుతున్నారు తాగు దానికి ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు హాయిగా నేన నేనబట్టేం దానికి చేయక్కర్లేదు బరువులు మోయక్కర్లేదు అని ఆ ఇద్దరు కలిసి ఒకరోజు రాత్రి మాట్లాడుకున్నాయి ఏమేమి ఏంటి ఏంటను కానీ ఇవాళ రాత్రి నా రాగా నా లాగా నువ్వు కూర్చొనిలాగా నేను వెళ్తాను ఇక అంటే కుక్క పని గారిద చేయటం అంటే ఇదే సరే అని చెప్పి ఆ గాడిద కుక్క వేషం వేసుకొచ్చింది కుక్క గారిద వేషం వేసుకుంది మరి గారిద వేషం వేసుకుంటే వెసకబస్తామో ఎలాగ వెసక బస్తుందా మీ బట్టగానే కుయ్యేమని చచ్చింది ఒక దెబ్బకి దొంగ ఒక వస్తే కుక్క మరాలి కదా దొంగ వచ్చారు మొత్తం దోచిపోయాడు ఆ గాడిదే అది గారిదే కదా అలానే చూస్తూ కూర్చున్నాను అనవాలి తెలియదు కదా చూస్తూ కూర్చుంది యజమాని వచ్చాడు నువ్వు వాకిట్లో తిని పడుకుంటున్నావు దేనికి పనికి రావడం అని చెప్పి నాలుగు కుట్టే చచ్చింది తీరా చూస్తే అంటే రెండు చచ్చిపోయినాయి అక్కడ అంటే కుక్క పని కుక్కే చేయాలి గాడిద పని గాడిదే చేయాలంటే ఎవరి పని వాళ్ళే చేయాలి నీ పనులు నేను వేల నేను వేలు పెడతానంటే ఇంతే తగలబడతాయి అయితే గురువుగారు మరి మనకి మనం చేసుకోవాలి ఒకవేళ ఆ విధి విధానం తెలియకపోతే మరి ఎవరైనా మీలాంటి పండితులతో చేయించుకోవచ్చా పూజలు అది ఎవరికి వారు వారి యొక్క విశేషమైన అంటే ఒకవేళ దానికి కొన్ని దీక్షామంత్రాలు ఉంటాయమ్మ పూర్ణదీక్షాపురులు పంచదశి షోడశిని కొన్ని మంత్రోపదేశాలు ఉంటాయి ఆ మంత్రోపదేశాలు గురుత్రయంగా పరం పరపరంగా కనుక లేకుండా చేయడానికి కూడా అర్హతలు లేవు అదే కదమ్మా చెప్పింది ఎవరికైనా చేసుకోవాలనిపిస్తే ప్రత్యేకంగా నేను కలశం పెడతాను దానికి ఏదో వ్యవహారం చేస్తా అనుకుండా రూపిణి శివే నారాజని నమో వస్తుంది ఎందువల్లనంటే వారాహే అమ్మవారి దగ్గర ఏదైనా కొంచెం కనుక తేడా చేశామంటే మన జీవితం మొత్తం కూడా తలగిందులుగా తపస్సు చేసిన మనకి బ్రతుకు ఉండదు అంటే చెండి లలిత కనకదుర్గమ్మ ఇవన్నీ వేరు దశమహా విద్యలు ఈ చిన్నమస్త ప్రత్యంగిర ధూమావతి తార ఇవన్నీ కూడా ప్రాణాంతకం ఉగ్రరూపం కాలంలో ఫలితాన్ని ఇస్తాయి పూర్తిగా దశమహా విద్యల్ని స్వాధీనం చేసుకున్నాడు అంటే చనిపోయిన మనిషిని లేపచ్చు స్వాధీనం చేసుకొని దాని ఆధీనంలోకి వీడు వెళ్ళాడంటే వీడు బ్రతుకుంటే ఉపయోగం లేదు చనిపోయిన వారితో సమానం అంటే ఏ మంత్రమైనప్పటికీ కూడా వీడు ఆధీనం పరుచుకున్న తర్వాత ఆ మంత్రం వీడి యొక్క ఆధీనంలో ఉంటేనే అది ఉపయోగం మంత్రం ఆధీనంలోకి వెళ్ళిపోతే అది ఏం చెప్తే అది చేయరు వీడు ఆ కారణం చేత ఎంతోమంది ఎన్ని రకాల అర్చనలు ఆరాధనలు ఏం చేసినప్పటికీ కూడా ఎంతమంది ఎందుకు ఎదగట్లేదు అంటే ఇదే కారణం కాబట్టి అనవసరమైన వాటిలో వేలు పెట్టి వేలుకి చేమ కుట్టింది లేదా పాము గరిచిందని దానికన్నా నమస్కారం చేసుకోండి చక్కగా ప్రాతకాలం దీపార్థం చేసుకోండి వరా శివే నారాయణ నిన్న మోస్తు దేవరా శివే నారాయణ నిన్న మోస్తు శివే నారాయణ నిన్న మోస్తు దేవరా శివే నారాయణ నిన్న మోస్తు దేవరా నారాయణ నమోస్తే హాయిగా అనుకోండి ఒక పది నిమిషాలు అనుకోండి ఎంతైతే అవుతాయి నమస్కారం చేసుకొని ఒక పండుగ వేదిన పెట్టి ప్రసాదంగా తీసుకొని బయటకు వచ్చింది అది శ్రేయస్కరం ఇంకా దా లెక్క మీద చేసపోకుండా చక్కగా అనుకుంటే సరిపోతుంది చాలా 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 చక్కగా వివరించారు గురువు గారు అంటే ఈ తొమ్మిది రోజులు కూడా చేయాల్సిన విధి అంటే విధి విధానాలు చేసేది ఇప్పుడు మనం కూడా పెట్రోలు చేస్తున్నాం అర్ధరాత్రి పొడి చేసుకుంటూ వస్తాం ఇందులో కొంతమందికి అర్ధరాత్రి పొడి చేస్తున్న వీరు క్షుద్రం చేస్తున్నారా అంటారు అలా ఏం ఉండదు కదా ఉండదమ్మా అంటే అందరికి పూజలు ఏంటంటే ఉదయం పూడి చేస్తారు కదండి అంటారు కానీ దశ మహావిద్యాలకు సంబంధించి మొత్తం కూడా రాత్రిపూట చేసే విధానం రాత్రిపూట నేను చేస్తా మీరు అండి నాకు రాత్రిపూట ఏం చేస్తారు క్షుద్ధం చేస్తారా అంటే అక్కడ ఆ నిమ్మకాయలు కానీ ఆ పసుపు ఇవన్నీ కొన్ని కొన్ని ఉంటాయి అక్కడ అవి చూడంగానే వామ్మో అనుకుంటారు ముందు అవసరమా అండి వాడికి బుట్టి వీడికి బుట్టి అర్ధరాత్రి అందరికీ పుట్టి అన్నట్టుగా అవసరం ఇవన్నీ కూడా అవసరం లేదమ్మా అది చేసుకుంటే చాలు దానికి వరాహ నవరాత్రులు గుప్త నవరాత్రులు సామాన్యుడు సైతం ఏ విధంగా ఆచరించాలనేది ఎంతో చక్కగా వివరించారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో చూసారు కదండి మరి వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు మరి చేసుకునే విధి విధానాలు ఒకవేళ తెలియని వాళ్ళు ఏ విధంగా మంత్ర జపాన్ని చెప్పించుకోవాలి ఎలా చేసుకుంటే మంచిదని సింపుల్గా గురువుగారు ఎంతో చక్కగా వివరించారు కదా మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలు హోమాలలో మీరు కూడా పాల్గొనాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే